ना वैस नंबर ये तम अर्थम पद्द गुवे गंट पाओ गंट पावा नीक नॉलेज उदा नीक आर गंट तरह कनपड़ा इतना तमु रात्रि पन्े पे गंट पे तलवार वर को पे माला एवर रेडी उवना का नलब पे एवर कोस पे ना प्रत्येक इरव तरह एम जरगबो मुदे आलोचि दाखिल प्रणा तैयार आ प्रणाले चूसर हैदराबाद एवर चूसार हैदराबाद एवर चूरचो वर्क फ्रम होम इंटो अमेरिका आफीस पे एवर चूपारा स्फूर्ति एवर चूपारा स्फूर्ति इधर ऊहिचारा देश गर्वपड़ी मन विधान मल्ले इपड़े पालस करे विषय में नूतम पालसी करे चारजी तग्ता है कंटे चारजी करे चारजी कटक ने माला इंटे विधान वे अदी ना विधान अंके नीके भयवाकर प्रति एकरा नीचे वरक ने प्रति तम की उद्योग वे वरक ने पेदरका पूर्ति निर्मूल वरक ने तम विषय गुर्तको ने आशय कोसम पे ना आशय कोसम पे नायक तैयार युवतने प्रपंच नंबर वन जाति कृषि अंकितमेवा जूश नंबर वन ऐसा प्रपंच प्रपंच आदाय संपाद तलसर आदा संपाद संपादे प्रति पेदवा पेदरक पैक दे वरकू నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఏదో శాపనార్థాలు పెడితే ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడితే ఎవ్వరు భయపడరు నేను అడిగిన ఒకటి అడిగా మళ్ళీ సమాధానం చెప్పమంటున్నా రాయలసీమకు 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మీరు రాయలసీమ ద్రోహి అవునా కాదా అవసరమైన నీరు ఇవ్వలేని మీరు రాయలసీమ గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి మొన్న మాట్లాడుతూ అన్నాడు ఈ సైకో ముఖ్యమంత్రి నన్ను గురించి ఒక లైన్ అన్నాడు ఏ సింహంగానే బతక సింహంగానే బతకత సింహంగానే పోరాడత సింహంగానే ఉంటా శాశ్వతంగా నా వయసు గురించి మాట్లాడాడు ముఖ్యమంత్రి ఏమని నేను సింహాన్ని నేన్ కుడమ సింహాన్ని సింహం లాగే బ్రతుకుతా నేన్ సింహం లాగే ఉంటా ఈ వయసులో అవసరమండి సింహాలతో పులులతో జింకలతో ఈ పోలికలంతా వేటగాళ్ళతో వేట ఎందుకు ఇవన్నీ సింహం ఒకటి చెప్తా నిజంగా సింహంతో కంపేర్ చేసుకోవాలంటే సింహం ఎప్పుడైనా గానీ సింగిల్ వస్తుంది అవునా కాదా ఎప్పుడైనా సింగిల్ వచ్చినాడా నేను ఏ రోజన్నా గానీ రాజకీయ జీవితంలో సింగిల్ ఎప్పుడైనా వచ్చినాడా ఎప్పుడు ఏదో ఒకటే ముగ్గురు ఏ పార్టీతో అయినా ఇంతవరకు పొత్తులేదు చెప్పండి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలతో పొత్తులు ఉన్నాయి ఒక పార్టీతో పొత్తు ఒక పార్టీతో పొత్తు లేదు ఇట్లా రకరకాలుగా ఇది ఎట్లుందంటే మీరు బెన్హర్ అనే సినిమా చూసారా చాలా ఫేమస్ ఎన్నో ఆస్కార్ అవార్డ్స్ వచ్చింది ఆస్కార్ అవార్డ్స్ ఆస్కార్ అవార్డ్స్ వచ్చిన బెన్హర్లో ఆయన హీరో ఉన్నాడు చూడండి దాని తర్వాత ఎలిజబెత్ టైలర్ అని చెప్పి ఒక ఫేమస్ యాక్ట్రెస్ ఉంది చనిపోయింది ఈ మధ్యలోనే కరెక్ట్ सो वालिदर पेल्ली चेसुकुंटारु अन्नमाट अयिते आयमकु मोत्तं 6 सार्लु पेल्ली अयिते 2 सार्लु ईनतैतदन्नमाट अट्ला
అట్లా అట్లా ఒకే పార్టీతో రెండు రెండు సార్లు పొత్తులు పెట్టుకునేది ఈయన్ని నాకు తెలిసి ఎక్కడ చూడలే. మీరు చూసుకోండి, కావాలంటే రికార్డు కూడా చూసుకోండి. ఆ తర్వాత ఏదైనా కానీ సింహము ఎప్పుడు ఎట్లా, ఏది కూడా ఎంగుల మెతుకులు ఎప్పుడు తీసుకోదు, తినదు. అది పోతుంది, అది పోయి కొట్లాడుకుంటూ కోర్టు పోయి చంపేస్తుంది. చంపిన తర్వాత సింహంలో ఉన్న గొప్పతనం ఏమంటే, సింహము తను చంపిన జంతువును తినేదే కాకుండా కొద్దిగా మిగిలిచిపోతుంది మిగతా చిన్న చిన్న జంతువులు రానీకే. ఇది మనమే అవతలలో కష్టం పట్టుకొని మనం ఎవరిని మిగిలిస్తామండి? ఈయన ఎన్టీ రామారావు గారికి కష్టం ఇది నిజం చెప్పాలంటే, అవునా కాదా? ఆడికి పోయి కడపకు పోయినాడు, నిన్న పులివెందులకు పోయినాడు, ఏదేదో మాట్లాడినాడు. కడప ఎయిర్పోర్ట్ కట్టినా అంటాడు. కడప ఎయిర్పోర్ట్ ఎప్పుడండి కట్టింది? ఇది బ్రిటిష్ కాలం నాటిది. హైదరాబాద్ నగరాన్ని నేనే కట్టినా అంటాడు. సెల్ ఫోన్ నేనే కనుక్కున్నా అంటాడు. దయచేసి నేను చెప్పేది ఏమంటే, ఇవన్నీ వద్దండి. మీ వయసుకు తగదు ఇవన్నీ. సింహాలతో పులులతో పోల్చుకుండేది పెట్టేది, ఇవన్నీ జంతువులతో పోల్చుకుండేది. కేవలము ఏదైనా కానీ ఆల్మోస్ట్ అంత వర్జ్ ఆఫ్ రిటైర్మెంట్. వర్జ్ ఆఫ్ రిటైర్మెంట్ ఉన్నప్పుడు ఏదైనా కానీ కొద్దిగా ఉందాగా ఉండేది ఉన్నట్లు వాస్తవాలు మాట్లాడితే కరెక్ట్ ఉంటుంది. కానీ ఎవరైనా కానీ 29 రాష్ట్రాల్లో మనం ఒక రాష్ట్రం, మనకు సపరేట్ రూల్స్ ఉంటాయి. అందరికి వర్తించే రూల్స్ మనకు కూడా వర్తిస్తారు. మనము పోయి మనం రిప్రజెంట్ చేసే విధానం కానీ, మనం ఏదన్నా కానీ మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ కానీ ఆ పరిమితిలోనే తెచ్చుకుంటాము. రిప్రజెంటేషన్ కరెక్ట్గా జరుగుతుంది మన రాష్ట్రం నుంచి. ఆ తర్వాత నెక్స్ట్ ఏమనరీ, మీరు జీతాలు ఇవ్వలేరు అనరీ. కోవిడ్ అప్పుడు కూడా ఒక 2 రోజులు 3 రోజులు లేట్ అయిండొచ్చు, కానీ మరి అన్నీ సెట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం మళ్ళీ మీరు శ్రీలంక మాదిరి అయిపోతారు అంటారు. ఏమన్నా సంబంధమా శ్రీలంకకు రాష్ట్రానికి? అదొక దేశము. దేశానికి సంబంధించిన విధానం వేరే ఉంటుంది, రాష్ట్రానికి సంబంధించిన విధానం వేరే ఉంటుంది. ఇప్పుడు భారతదేశం ఉంది, భారతదేశానికి అప్పు కావాలంటే ఎక్కడైనా చేసుకోవచ్చు, రోడ్ నోట్ల ప్రింటింగ్ కూడా చేయొచ్చు. వాళ్ళకి అధికారం ఉంది. రాష్ట్రానికి దేశానికి ఎక్కడన్నా కానీ పోలిక ఉంటుందండి? హెడ్లైన్స్లో మళ్ళా ప్రతి ఒక్కటి హెడ్లైన్స్లో. అసలు ఇంకో ఆశ్చర్యం ఏమంటే, ఎవరైతే ఇవన్నీ చెప్తుండారో ఈ కంప్లైంట్లంతా, వీళ్ళు ఎవ్వరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసం కూడా లేరు. మీరు బాగా గమనియండి, ఎవరైతే ఇవన్నీ చెప్తుండారో అంటే ఏ మీడియా సంస్థలకు సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో ఉన్నారా? లేరు. ఏ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు? ఎక్కడ వాళ్ళ రెసిడెన్స్ ఎక్కడుంది? వాళ్ళ ఇళ్ళు ఎక్కడున్నాయి? అందరూ కేర్ ఆఫ్ హైదరాబాదే. అందరు కేర్ ఆఫ్ హైదరాబాదు. రోజు వాళ్ళకున్న స్టేక్స్ అంతా హైదరాబాదు. రోజు పొద్దున్నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలిటిక్స్ గురించి, రాజకీయాల గురించి ఏదో ఒకటి ఇటువంటి కామెంట్స్. అసలు ఎటువంటి విధానంగా చూడండి, 1000 కోట్ల అప్పు కోసము ఢిల్లీకి వెళ్తున్నారు. 1000 కోట్ల అప్పు కోసము ఢిల్లీ ఇంకా అనుమతించలేదు. 1000 కోట్ల అప్పు కోసము ఢిల్లీ అనుమతించింది. 1000 కోట్ల అప్పు ఆర్బీఐ నుంచి వస్తుంది. 1000 కోట్ల అప్పు బాంబే అంటే పబ్లిక్ ఏమి, అదే 1000 కోట్లు 5 సార్లు చెప్తే 5000 కోట్ల మాదిరి కనపడుతుందని ప్లాన్, అవునా కాదా? ఇప్పుడు నేను చూపిస్తా కదా ఇంతకుముందే, అది కూడా ప్లాన్డ్ ఉంటుంది అన్నమాట. మళ్ళా ఒకరోజు ఒకరు అదే 1000 కోట్లే. ఇంకా ఇది ఇట్లుంటే ఆయన ప్రతిపక్ష పార్టీ లీడరు, నేను తాటదీస్తా, నేను చండశాసుని, ఇప్పుడు కొత్తగా మొదలైంది, నేను సింహాన్ని, నేను కుదమ సింహాన్ని, ఆయన పుత్రరత్నం చూస్తే మేము సింహాలము అంటాడు. ఎవరు సింహం అన్నారు? మీరెందుకు జంతువులతో పోల్చుకుంటున్నారు? అసలు ఏమి సింహ లక్షణాలు మాకైతే అర్థం కావడంలే. లాస్ట్కి నాకు అర్థమైనది ఏమంటే, జగదేక వీరుడు అనే ఒక కథ సినిమా ఉంది, చూసినాను జగదేక వీరుని కథ, పాతది. అందులో రేలంగి యువరాజు, సిఎస్ఆర్ రాజు. సో ఆయన ఎన్టీ రామారావు సుందర అపరూప సుందరుల కోసం బయటికి పోతానంటే ఈయన ఏమంటాడు రేలింగి, నాకు నన్ను పట్టాభిషేకం చేయని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాయన కొద్దిగా ఆగుతాడనమాట. ఆగితే ఈయన అడుగుతాడు ఒక ఫేమస్ డైలాగు ఏమని, ఎప్పుడు మీరే ముసలిల్లు అయితే ఇంక నేనెప్పుడు అని అంటాడు. చూడు అట్లా ఈయన. ఇంకా ఇది ఇట్లుంటే ఫ్రెషర్స్ మళ్ళా ఏమి ఫ్రెష్గా వచ్చినారనమాట. ఒకరు 10 లక్షలు అంటారు, ఒకరు 11 లక్షలు అంటారు, ఒకరు 7 లక్షలు అంటారు, ఒకరు 6 లక్షలు అంటారు. ఏదో ఒక్కటి క్లారిటీ ఎలాగో అంత కంబైన్డ్గానే ఉన్నారు. కంబైన్డ్ ఉండే తోలు ఒకరోజు మంచి మీటింగ్ పెట్టుకొని ఒక్క మాట మీద ఉన్నాము మనం, ఒకరోజు ఒకటి వద్దు అని చెప్పి చేస్తే అట్లన్నా బాగుంటుంది. పోనీ ఫ్రెష్గా ఎవరన్నా వచ్చే తోళ్ళు వచ్చి తెలిసి తెలియని మాటలు మాట్లాడితే కూడా పబ్లిక్ కొంతవరకు క్షమిస్తారు, సర్లే ఏదో తెలుసో తెలియకుండా మాట్లాడుతున్నారు అని చెప్పి. లేదా కొత్త ఆయన వచ్చి ఒక ఆయన ఇప్పుడు సడన్గా నేను రాకెట్ను పంపించేస్తాను, నా దగ్గర కెపాసిటీ ఉండని అనొచ్చు.
అది పబ్లిక్ కెపాసిటీని బట్టి ఉంటుంది, నమ్ముతారా లేదా, ఈయనకు నిజంగా రాకెట్ పంపించే కెపాసిటీ ఉందా, ఈయనకు నిజంగా పరిపాలన చేసే కెపాసిటీ ఉందా అనేది అది ప్రజలకు వదిలిపెట్టేద్దాం. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అట్లా లేదు. ఈయన ఓల్డ్ కదా, 40 ఇయర్స్ ఇండస్ట్రీ కదా. సో ఇప్పుడు కొత్తగా వచ్చి నేను ఏదో చేస్తా అని చెప్పేదానికి లేదు, ఎందుకంటే 3 దఫాలుగా పాతది మనం చూసుకోవచ్చాను రికార్డు. కాబట్టి ఇప్పుడు ఈ ఇష్యూ మీద మనము ఈ 3 ఏళ్ల అప్పు గురించి 1000 కోట్లు 3 సార్లు రాసి 3000 కోట్ల మాదిరి చిత్రీకరించి, 1000 కోట్లు 5 సార్లు రాసి 5000 కోట్ల మాదిరి చిత్రీకరించకుండా లెటర్స్ గో బ్యాక్. 1995 వరకు నేను చెప్తాను, లెక్క చెప్తాను, వాపస్ పోదాం. వాపస్ పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పర్ఫార్మెన్స్ ఏమి, మన పర్ఫార్మెన్స్ ఏమి, జగన్మోహన్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ ఏమి, ఈ రెండు కాక ఈ కాలంలోనే ఇతర రాష్ట్రాలతో కంపారిజన్ చూద్దాము, దేశంతో కూడా కంపారిజన్ చూద్దాం. అంటే 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పర్ఫార్మెన్సు, 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి పర్ఫార్మెన్సు, 1999 నుంచి 2003 వరకు చంద్రబాబు నాయుడు గారి పర్ఫార్మెన్సు, 2004 నుంచి 2009 రాజశేఖర రెడ్డి గారి పర్ఫార్మెన్సు, అదే టైంలో ఇతర రాష్ట్రాలు, దేశం. కాబట్టి లెక్కలు జాగ్రత్తగా రాసుకోండి మీరు.